నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, సర్పంచ్ నవ్య మహిళా కమిషన్ కలిసింది ఈరోజు అంటున్నారు కదా సార్, ఎందుకోసం? సర్పంచ్ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య వీళ్ళిద్దరి మధ్య గొడవలో కొత్తగా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, ధర్మసాగరం పోలీసులు ఆమెకి నోటీసులు ఇచ్చారు, వచ్చి సాక్ష్యాధారాలు ఇవ్వమని. రెండవది, మహిళా కమిషన్ ఆమె రమ్మనింది, స్టేట్ మహిళా కమిషన్. సో ఈ రెండు పరిణామాల నేపథ్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఒక 4 నెలలకు ముందుగా నవ్య, సర్పంచ్ నవ్య, ఆమె జానకిపురం అని, హన్మకొండ జిల్లాలో జానకిపురం అనే గ్రామ సర్పంచ్ ఆమె. సో ఇక స్టేషన్ గనాపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. సో ఆయన ఒకప్పుడు డిప్యూటీ సీఎం, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అప్పట్లో ఆయన మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చాయి. సో దానివల్ల కేసీఆర్ గారు ఆయన్ని తీసేశారు. ఆ రెండు పదవుల నుంచి కూడా ఆయన తొలగించారు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. దాని తర్వాత ఈ అమ్మాయి, ఈ నవ్య అనే ఆమె, గత 4 నెలలకు ముందు రాజయ్య ఇలా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని కొన్ని ఆడియోలో రిలీజ్ చేసింది. అందులో ఈయన అమ్మాయిని సరదాగా మాట్లాడుతున్నాడు, నువ్వు భర్తను వదిలేసి రావచ్చు, ఎందుకు ప్రతిసారి భర్తనే తీసుకొస్తున్నావు, ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండాలి, నువ్వు రా నేను అన్నీ చూసుకుంటా, ఇలాగేదో మాట్లాడుతున్నాడు. ఎక్కడా కూడా ఎక్స్ప్లిసిట్గా ఏం లేదు దాంట్లో. సరే, అయినప్పటికీ ఆమె ఆరోపణలు చేసింది, అది కొంత వైరల్ అయింది. అంటే ఒక సర్పంచ్ ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం కాబట్టి వైరల్ అయింది. సో వైరల్ అయినాక ఆయన మీద ప్రెజర్ వచ్చినట్టుగా ఉంది పైన పార్టీలో నుంచి. దాంతో ఆయన నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్రామంలో ఉన్న పెద్దలందరినీ సమావేశపరిచి అక్కడే ఆమెకి అపాలజీ చెప్పాడు. ఇట్లా నా తప్పుని తలా మాట్లాడడం, అలా ప్రవర్తించడం తప్పని. అంటే ఆమె ఇంకోటి కూడా ఏం ఆరోపించిందంటే, ఎక్కడికి పోయినా చేతులు వేసేస్తూ ఉన్నాడు, లాగుతూ ఉన్నాడు అందరిలో, ఇట్లా అని చెప్పింది. సో అవన్నీ తప్పే నాదని చెప్పాడు. ఆ సందర్భంగా ఆయన, నేను ఈ గ్రామ అభివృద్ధి కోసం 25 లక్షలు డబ్బులు ఇస్తానని కూడా చెప్పాడు. ఈమె కూడా దాన్ని అంగీకరించింది. అయితే ఆ తర్వాత ఆయన డబ్బులు ఇవ్వలేదు 4 నెలల్లో. ఏం జరిగిందంటే, ఆయన ఈ మధ్యకాలంలో వీళ్ళ హస్బెండ్ని పిలిచి, మీకు ఒక 20 లక్షలు అప్పుగా ఇస్తాను, ఒక అగ్రిమెంటు చేయించుకున్నాము. అగ్రిమెంట్లు ఏంటంటే, నేను అప్పుడు ఆరోపణలు చేసింది, లైంగికంగా ఆరోపణలు చేసింది కేవలం రాజకీయ కారణాల వల్లే, ఆయన ఏమి అలాగే లైంగికంగా ఏమి వేధించలేదు అని మీ ఒక నోట్ రాస్తున్నాము బాండ్ పేపర్ మీద, దాంట్లో సైన్ చేసుకురా నీ భార్య దగ్గర అని చెప్పి 7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినాడని చెప్తున్నారు. ఈ వీళ్ళ హస్బెండ్ ప్రవీణ్ ఆ డబ్బు తీసుకున్నాడు, ఈమె దగ్గర వచ్చి సైన్ చేయమని ప్రెజర్ చేస్తున్నాడు. దాంతో ఈమె కోపం వచ్చి ఈమె ప్రవీణ్ మీద, అంటే వాళ్ళ హస్బెండ్ మీద, తర్వాత ఎంపీపీ కవిత అని ఉంది, నిమ్మ కవిత, ఆవిడ కూడా ఈమెని ప్రెజర్ చేసింది దాంట్లో సైన్ చేయమని. సో ఆమె మీద కూడా కేసు పెట్టింది. తర్వాత రాజయ్య మీద, ముగ్గురు మీద కేసు పెట్టి పోలీస్ ధర్మసాగరం పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే వీళ్ళ హస్బెండ్ కూడా జాయిన్ అయ్యాడు ఆమెతో కూడా. సో సారీ చెప్పి నేను ఇక మీద చేయను, నీతో నీకు సపోర్ట్గానే ఉంటాను అని చెప్పాడని ఆమె చెప్తుంది. సో ఇద్దరు కలిసి ఇచ్చారు. ఆమె ఆడియోలు వినిపించానని చెప్తుంది పోలీసులకి. ఒక 2 ఆడియోలు పోలీసులకు వినిపించానని ఆమె చెప్తుంది. ఆ 2 ఆడియోల్ని మీడియాకు కూడా ఇచ్చింది. ఆ 2 ఆడియోల్లో ఏంటంటే, ఒకటి రాజయ్య పిఏ శ్రీనివాస్ ఆడియో, రెండవది ఎంపీపీ కవిత ఆడియో. ఈ 2 వినిపించింది. సో ఇప్పుడు ఆమె అడిగేది ఏంటంటే, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాజయ్యని అరెస్ట్ చేయాలనేది ఆమె డిమాండ్. పోలీసులు చెప్తున్నది ఏంటంటే, ఆమె ఆ 2 కూడా ఏమి లేవు, అంటే ఈమె ఆరోపణలకి సబ్సెంట్ ఎవిడెన్స్ కాదు ఆ 2 కూడా ఎక్కడా కూడా ఏమైనా బెదిరిస్తున్నట్టు కానీ ఏమీ లేదు. కాబట్టి ఏమని మేము కేసు పెట్టాలి, ఏమని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అంటే, ఆమె నా దగ్గర ఇంకా చాలా ఉంది అంటుంది, కానీ ఇవ్వనంటుంది అనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ రమేష్ గారు చెప్తున్నారు ధర్మసాగర్. సో ఇది వాళ్ళు చెప్తున్న ఇది. సో ఈ కాంటెక్స్ట్లో ఈరోజు మహిళా కమిషన్ పిలిచింది. ఈ కాంటెక్స్ట్లో మార్నింగ్ ఒక ఛానల్ సుదీర్ఘంగా ఆమెతో లైవ్ చేసింది.
నేను మొత్తం చూశాను. అది చూసినప్పుడు ఆ ఛానల్ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, అమ్మ మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు. లేదు సార్, అసలు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని చెప్పారు. చెప్పింది సార్, అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయట్లేదు, నేను ఇప్పుడే అడుగుతానని ఈ రమేష్ గారికి ఫోన్ చేశారు ధర్మసాగరం ఛానల్ వాళ్ళు. ఆయన అడిగారు, సార్ మీరు ఆమె కంప్లైంట్ ఇస్తే మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయట్లేదు అని అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, మేము ప్రిలిమినరీ ఎన్క్వైరీ చేసాం కంప్లైంట్ మీద, ఆమె చెప్పిన ఏవైతే ఆరోపించిందో దానికి తగిన ఆధారాలు ఏం మాకైతే దొరకలేదు, ఆమె దగ్గర ఉందంటుంది, ఆమె దగ్గర అడిగితే ఇవ్వట్లేదు, సో ఆమె ఆధారాలు ఇవ్వమని ఈరోజు కూడా నోటీస్ ఇచ్చాము, ఆధారాలు ఇస్తే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఆయన ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పే ప్రకారం ఇది ఉత్పత్తి కంప్లైంట్ తప్ప దీంట్లో ఏమి విషయం లేదు అనేది రమేష్ గారు చెప్తున్నారు. అది అయిపోయినాక మళ్ళీ అది లైవ్లోనే నడుస్తుంది ఇదంతా, ఆమె కూడా ఉంది. సో ఈ యాంకర్ అడిగారు ఆమె, చూడమ్మా మీకు ఇవ్వడానికి ఏం అభ్యంతరం ఏంటి మీ దగ్గర ఉంటే. లేదు సార్, నేను మీడియాకి ఇస్తానంటు. మీడియాకి ఇస్తే నీకేంటి ఒరిగేది, నీకు నిజంగా న్యాయం జరగాలంటే నువ్వు ఎస్ఐకి ఇవ్వాలి. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తే ఇస్తారు సార్, అన్నీ ఎట్లిచ్చేస్తారు సార్ ఒకేసారి అని. పోలీసులకే కదమ్మా నువ్వు ఇవ్వాలి, ఇంకెవరికి ఇస్తావు నువ్వు, పోనీ నువ్వేమైనా కోర్టుకు పోతావా, కోర్టుకి ప్రైవేట్ కేసు వేస్తావు, ప్రైవేట్ కేసు వేసినా కోర్టు మళ్ళీ ఏం చెప్తుంది, పోలీసులకే చెప్తుంది కదా ఎన్క్వైరీ చేయమని. మళ్ళీ వాళ్ళు ఎన్క్వైరీ చేసి మా దగ్గర సాక్ష్యాధారాలు లేవండి, ఏమి ఈమె చెప్పిన ఆధారాలు ఏమి కనబడలేదని మళ్ళీ కోర్టుకి ఇస్తారు. సో ఇప్పుడు మహిళా లేదు సార్, నేను మహిళా కమిషన్ నాకు తెలుస్తారు దీన్ని ఎలా డీల్ చేయాలో అంటుంది, కానీ ఆమె ఏమి ఇతనికి సమాధానం ఇవ్వట్లేదు. చాలాసార్లు ఇతను ప్రెజర్ చేసి మరీ అడిగాడు, మీరు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి ఆన్సర్ చెప్పండి, నాకు తెలుసు సార్ దీన్ని ఎలా డీల్ చేయాలో, పోలీసుల మీద నాకు నమ్మకం లేదంటుంది, నేను లీగల్గా చూస్తాను సార్ అంటుంది. లీగల్గా పోలీసులు కూడా లీగలే కదమ్మా, లీగల్ సిస్టంలో వాళ్ళు కూడా భాగమే కదా అని నేను అడుగుతున్నాను. చాలా లాజికల్గా యాంకర్ అడిగారు, కానీ ఎంతసేపటికి నేను మీడియాకి ఇస్తాను అంటుంది తప్ప పోలీసులకి ఇస్తానని అనట్లేదు. రెండవది మహిళా కమిషన్కి ఈరోజు వెళ్ళి నేను చెప్తాను, నేను చూసుకుంటాను అంటుంది. మహిళా కమిషన్ ఏం చేస్తుంది, అగైన్ ఆ ఎస్పీకి కానీ లేకపోతే డీజీపీకి కానీ దీన్ని పరిశీలి చేయమని చెప్తుంది. మళ్ళీ అగైన ధర్మసాగరం పోలీస్ స్టేషన్కే కదా వస్తుంది కేసు. సో వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఆధారాలు ఇమ్మో అని అడుగుతారు, అప్పుడైనా ఇవ్వాల్సిందేగా. సో ఈమె ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది నాకు ఆమె దగ్గరే. మొత్తం నేను ఇప్పటి వరకు పరిశీలించిన దీంట్లో అతను గతంలో ఒకవేళ ఈమె ఆరోపించినట్టు కొద్దిగా క్లోజ్గా మాట్లాడడం ఇవన్నీ చేసి ఉండొచ్చు. ఈమె ఏం చెప్తుంది, చాలామంది ఉమెన్ వాళ్ళతో కూడా చేసిందని ఈమె చెప్తుంది, వాళ్ళ హస్బెండ్ ప్రవీణ్ కూడా చెప్తున్నాడు. కానీ వేరే ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పటివరకు, వేరే ఎవరు కూడా ఆరోపించట్లేదు, ఈమె ఒకటే ఆరోపిస్తుంది. సరే ఈమెకి జరిగింది అనుకో, ఆయన సారీ చెప్పాడు అయిపోయింది కదా, ఇప్పుడు దాన్ని మళ్ళీ లేకపోవడం వల్ల ఉపయోగం ఏంటి, మళ్ళీ ఫర్దర్గా ఏమన్నా చేస్తుంటే మాట్లాడాలి. సో పాత ఆడియోలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. రెండవది, ఇప్పుడు ఆమె వినిపించిన రెండు ఆడియోలు నేను కూడా విన్నాను. ఆ రెండు ఆడియోలు ఏంది, ఒకటి పిఏ ఎవరు పిఏ, ఎమ్మెల్యే పిఏ శ్రీనివాస్ కాల్. ఆ కాల్లో ఏం చెప్తున్నాడు, ఇట్లా సార్ మీకు డబ్బులు ఇచ్చారు కదా, 7 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు, ఇంకా 13 లక్షలు ఇస్తారు కదా, దానికి సంబంధించిన అగ్రిమెంట్ అది, దాంట్లో సైన్ చేయండి, ఏమన్నా దాంట్లో మార్పులు చేర్పులు ఉంటే మీరు చెప్పండి అని చెప్తున్నారు. ఇందులో ఏం ప్రాబ్లం ఉంది, ఇందులో పిఏ మీద ఆరోపించడానికి ఏముంది విషయం, ఏమి లేదు. ఎంపీపీ కాల్, ఎంపీపీ ప్రవీణ్కి చేసింది కాల్, వీళ్ళ హస్బెండ్కి చేసింది. దాంట్లో ఏముందంటే, నేను రాజయ్య గారికి ఏం చెప్పానంటే, మీరు పంచాయతీకి 25 లక్షలు ఇస్తానన్నారు, అది ఇవ్వకుండా ఇప్పుడు పర్సనల్గా ఇవ్వడం, అగ్రిమెంట్లు సైన్లు ఇవన్నీ కరెక్ట్ కాదు, నేనైతే సైన్ చేయను, అలాగే నేనే చేయనప్పుడు నేను వాళ్ళని చేయమని ఎందుకు అడుగుతాను, నేను అడగను వాళ్ళని అని నేను చెప్పాను అని ఆమె చెప్తుంది. సో ఆమె వీళ్ళకి సపోర్ట్గానే మాట్లాడుతుంది. సో మరి ఆమె కాలు ఎందుకు బయటపెట్టారు, నిజానికి ఆమె కేసు వేయాలి వీళ్ళ మీద, నా పర్మిషన్ లేకుండా నా కాలు మీడియాకి ఎట్లా రిలీజ్ చేస్తారని, అంతే కదా. ఆమె ఒక నమ్మకంతో కదా నీకు కాల్ చేసి నీకు సపోర్ట్గా మాట్లాడితే, ఆ కాల్ను కూడా ఏదో ఉందన్నట్టుగా కాలు, ఆడియో కాల్ లీక్ అని వస్తుంది మీడియాలో. మామూలుగా విన్నోళ్ళకి ఏమనిపిస్తుంది, ఏదో ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది, వింటే క్లియర్గా ఏమి లేదు. అట్లాగే అగ్రిమెంట్ కాపీ కూడా ఈ యాంకర్ దగ్గరికి వెళ్ళింది. యాంకర్ చదివి, అగ్రిమెంట్లో ఏమి లేదు కదమ్మా, మీరు చెప్పిన ఆరోపణలు ఏమి లేవు, అగ్రిమెంట్లో ఏముంది, గ్రామాభివృద్ధికి అందరూ కలిసి పనిచేద్దాము, ఈ డబ్బులు ముట్టినట్టుగా మీరు
ఇది చేయండి సంతకం చేయండి అని ఉంది తప్ప ఏం లేదు కదమ్మంటే నా దగ్గర ఇంకొక వేరే అగ్రిమెంట్ వేరే బాండ్ పేపర్ ఉంది సార్ మరి అది ఎందుకు బయట పెట్టలేదు పెట్టేటప్పుడు పెడతాను సార్ అంటుంది ఇలా మాట్లాడుతుందండి ఆమె. సో ఆమె ఏది కూడా ఒక ఇంకొకటి కూడా అడిగాడు మీరు మీ పార్టీ పెద్దలకు చెప్పారా అని. నేను చెప్పలేదు సార్ నేను సోషల్ మీడియాలో వస్తున్నా కదా సార్ అంటుంది. ఆమె ఒక బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్త ఆమె ఒక సర్పంచి ఆమె మీద ఒక ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేశాడు దాని తర్వాత ఒక డబ్బులు ఇస్తున్నట్టు ఇది చేశాడు వీళ్ళ హస్బెండ్ తీసుకున్నాడు దాని అగ్రిమెంట్ మీద సైన్ చేయమన్నాడు సార్ దీని మీద కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ పార్టీలో మాట్లాడాలి లేదంటే లీగల్గా పోలీసులకు ఇవ్వాలి ఆ రెండు పనులు చేయకుండా మీడియాలోనే నేను అన్ని బయట పెడతాను బయట నా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ మొత్తం బయట పెడతానని చెప్తుందంటే అర్థం ఏంటి. ఆమె క్లియర్గా షీ నీడ్స్ పబ్లిసిటీ షీ వాంట్స్ పబ్లిసిటీ ఆమెకు ఒకవేళ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారం కావాలని ఆమెకు లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఈ 7 లక్షలు రిటర్న్ చేశారా వాళ్ళకి అది తెలియదు చెప్పట్లేదు 7 లక్షలు అయితే తీసుకొచ్చారు కావాలి హస్బెండ్ మరి అది రిటర్న్ చేశారా ఎందుకు తీసుకున్నాడు ఫస్ట్ అప్ వీళ్ళ హస్బెండ్ కదా ఫస్ట్ ప్రాబ్లం. సో ఇది క్లియర్గా ఉందండి. సో రాజయ్య తప్పు ఉంటే ఆయన మీద చర్య తీసుకోవాలని ప్రాపర్ ఛానల్స్ ద్వారా ఈమె వెళ్ళట్లేదు. ఈ మహిళా కమిషన్లు కూడా సుమోటోగా స్వీకరించాయి ఈమె కంప్లైంట్ చేయలేదు సుమోటోగా స్వీకరించి ఇప్పుడైంది మళ్ళీ ఇది మొదటికే వస్తుంది. సో ఫైనల్గా 4 రోజుల తర్వాత దీంట్లో ఏమి ఉండదు అంటే అదేదంటారు నిప్పులేని పొగ వస్తుంది అంటారు కదా ఇవాళ వస్తుంది ఒట్టి పొగ కూడా వస్తుంది నిప్పు అవసరం లేదు పొగని క్రియేట్ చేయొచ్చు సోషల్ మీడియా వచ్చినాక సోషల్ మీడియా రాకముందు కూడా మీడియా చేసే పని అదే పొగని క్రియేట్ చేయగలదు నిప్పు లేకుండా మళ్ళీ ఈ సామెతను కూడా చెప్పగలదు నిప్పు లేకుండా పొగ వస్తుంది అని కూడా పొగని క్రియేట్ చేసిన వాళ్ళే చెప్పగలరు. సో ఇది పరిస్థితి. నాకైతే మొత్తంగా చూసినప్పుడు ఈమె కావాలని పబ్లిసిటీ కోసమే ఈ స్టంట్ చేస్తుంది అనేది అర్థమవుతుంది. ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ.